తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సులోని సీట్లను గ్యారేజీల్లోని కార్మికులు సర్దుబాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను తిప్పడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు తగిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఓవర్ టు యూ. करोना वायरस व्याप्ति निरोधक चर्यल भाग में पूर्ति रवाना सौकर्या निपेयर याबाई एम रोजल का आरटीसी बस पूर्ति डिपोल के परम पैस्थित प्रस्तमी तेलंगा राष्ट्र में बस यधाविधि नड़पड़े प्रारंभमे अच्छे आंध्र प्रदेश राष्ट्रा वेटी रू रोज सौकर्या प्रस्तम कोनसागे अवकाश मेड कनपड़ना इपड़की अधिकारिक आदेश रेद प्रस्ताव की रूम रोजल आरटीसी रोड पैक रा मुख्य इपटे भौतिक दूर पाटिस्तू ए प्रजलू को आंक्षलो दाखुण आरटीसी बस पूर्ति इपटे वाटी पैस्थ कनपड़ता मन प्रस्तम राजमहेंद्रवरम आरटीसी कांप्लेक्स प्रस्तम मैं उन्म अच्छे मन इपटे चला बस सिद्धमे पूर्ति ये डेलक्स संबंधी बस अल्ट्रा डेलक्स लग्जरी यानी सूपर लग्जरी यानी पल्लेवेल बस पूर्ति ప్రజలందరికీ की అనుకూల భౌతిక దూరం పాటిస్తూ ఈ ప్రయాణాలు అయితే సుఖమంత సౌకర్యవంతంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు ఇప్పటికే తీసుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ అంత పూర్తిగా సంసిద్ధమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నెలకొన్న పరిస్థితుల్లో ఆర్టీసీని తిప్పాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం దానికి అనుగుణంగానే ప్రస్తుతం కార్యాచరణ రూపొందించి రెండు రోజుల్లో అయితే ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ డిపో డిఎం సచినాన్మూర్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఆర్టీసీ బస్సులు నడపడానికి, వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం ఆదేశాలు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటి నుంచి నడపబోతున్నారన్న తదితర అంశాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, నమస్తే. ఆర్టీసీకి సంబంధించినంత వరకు బస్సులు తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో ఈ రోజు నుంచే ప్రస్తుతం నడుస్తున్నాయి బస్సులు. మన పరిస్థితి ఏంటి, జిల్లాలో ఎన్ని బస్సులు తిప్పబోతున్నారు, ఏ బస్సులు, మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఈ కరోనా నివారణకు ముఖ్యమైనటువంటి రెండు ఏంటంటే భౌతిక దూరం, రెండోది కాంటాక్ట్లెస్. ఈ ఇందులో భాగంగా ఈ సీట్లలో అరేంజ్మెంట్ మీరు చూసారు, ఇది మనం కూర్చున్నది అల్ట్రా డెలక్స్ బస్సు. ఇదివరకు 2+2 ఉండేది, దీన్ని 1+3గా మార్చడం జరిగింది. ఈ మార్క్ చేసినటువంటి సీట్లలో ఎవరు కూర్చోకూడదు, ఎక్స్ మార్క్ చేసిన చోట్ల అది ఖాళీగా వదిలేస్తాము. అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, ఇది సింగిల్ సీటు, మధ్యలో ఇక్కడ ఖాళీ. కాబట్టి భౌతిక దూరం అనేటువంటి సూత్రానికి అనుగుణంగా మన బస్సుల్లో అన్నీ కూడా మార్పులు చేయడం జరుగుతోంది. ఆల్రెడీ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నింటికి కూడా మార్పు చేయడం జరిగింది. అల్ట్రా డైలక్స్ కూడా మొదలు పెట్టాము, ఇవి కూడా సరిపడా చేసాము. సూపర్ లగ్జరీ కూడా చేయడం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే కాంటాక్ట్లెస్, అంటే ఆన్ బోర్డు కండక్టర్ ఉండరు. ఇక కొంతకాలం పాటు ఆన్ బోర్డు కండక్టర్ అంటే బస్సులో కండక్టర్ ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో పాటు టికెట్లు ఇచ్చే సౌకర్యం అనేది లేదు. ఓన్లీ గ్రౌండ్ బుకింగ్ పాయింట్స్ ఇస్తాము, ఆ గ్రౌండ్ బుకింగ్ పాయింట్స్ దగ్గర టికెట్లు తీసుకుని వాళ్ళు బస్సు ఎక్కాలి. దానికి కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు చూసి ఉంటారు, బస్ స్టాండ్లో కూడా చాలామంది ఉన్నారు, మా స్టాఫ్ అందరిని పిలిపించాం. వాళ్ళందరికీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, అంటే ఈ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఈ యొక్క యాప్ తయారు చేయడం జరుగుతుంది. అది ఇవాళ వస్తుంది, మాకు వచ్చిన వెంటనే దాన్ని కూడా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్తో కండక్టర్లెస్ బస్సులు సెలెక్టెడ్ రూట్స్లో, అంటే ఫేజ్డ్ వైజ్గా అన్నీ ఒకసారి వెళ్ళవు, ముందు జిల్లాలో ప్రాంతాలకే అన్నారు. దాంట్లో కూడా కొన్ని రూట్లే సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అవి తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా వంతుగా మేమైతే బస్సులు సిబ్బంది అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాం. ఆదేశాలు వచ్చిన వెంటనే బస్సులు రోడ్డు మీదకి పంపిస్తాం. అంటే ముఖ్యంగా ఏ ఏ ప్రదేశాలకి జిల్లాలో ఈ డిపో నుంచి ఎన్ని బస్సులు అయితే తిప్పుతున్నారు ప్రాథమికంగా? ప్రాథమికంగా ఇప్పుడు మా జిల్లా ఈ డిపోలో 140 బస్సులు ఉన్నాయి. మాకు 140 షెడ్యూల్స్ ఉన్నాయి. 140లో మొదటిసారిగా వితిన్ ది డిస్ట్రిక్ట్, అంటే రాజానగరం, కాకినాడ, బెక్కోలు, కాకినాడ, కోటిపల్లి, రామచంద్రపురం, తుని, సీతానగరం, పురుషోత్పట్నం, ఇలాంటి ముఖ్యమైన రూట్లలో తిప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఫేజ్డ్ మేనర్లో తర్వాత స్టేజ్లకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏదైతే ఆర్టీసీ బస్సులకు ప్రయాణానికి సంబంధించినంత వరకు ఆదేశాలు ప్రస్తుతం రాలేదు. కాకపోతే నడపడానికి పూర్తిగా మేము సంసిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కానీ ఆర్టీసీ సంబంధించి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అందరూ సంసిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. తిప్పడానికి వాహనాలతో సహా సిబ్బంది అందరూ కూడా తయారీగా ఉండే పరిస్థితి. ఆదేశాలు రావడం ఒకటే తరువాయి, వెంటనే పూర్తిగా రోడ్లపైకి ప్రయాణికులందరినీ సుఖవంతంగా సౌకర్యవంతంగా తీసుకెళ్ళి ఈ కరోనా బారిన పడకుండా ఏదైతే భౌతిక దూరం
పాటిస్తూ నడపాలని ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ రెడ్ కలర్ ఉన్న సీట్ లో మాత్రం ఖచ్చితంగా కూర్చోవడానికి వీలు లేని సీట్. ఎందుకంటే ఈ సీట్ లో కూర్చోకుండా అటు ఇటు భౌతిక దూరం పాటిస్తూ అలాగే ఇటుపక్క సీట్ కి మధ్య గ్యాప్ కూడా ఉండడం పూర్తిగా కూడా ఇటువంటి కాంట్రాక్ట్ ఒకరికొకరు కాంట్రాక్ట్ అవ్వలేని పరిస్థితుల్లో ఈ సీట్లను కూడా ఇప్పటికే దాన్ని తయారు చేసిన పద్ధతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలకి అటు ఉన్నత స్థాయి వర్గాలకు ప్రజలకు కానీ మధ్యతరగతి వారికి కానీ పేదలకు కానీ ఉన్నటువంటి పల్లె వెలుగు డీలక్స్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు అన్నిటి కూడా అందుబాటులో ఉన్నాయి. టికెట్ల విషయంలో మాత్రం ఏదో బస్సుకి అల్ట్రా డీలక్స్ బస్సులో ఉన్నాం మన 29 టికెట్ల మంది వెళ్దని దీంట్లో ప్రయాణం చేసినప్పటికీ కూడా టికెట్ ఛార్జీల్లో ఎటువంటి పెంపుదల లేదు. ప్రభుత్వ ఆదేశాలు కూడా నిర్ణయాలు కూడా తీసుకోలేదు. పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అదన్నీ కొనసాగుతుంది. ఏదైతే కండక్టర్ మాత్రం బస్సులో ఉండడో గ్రౌండ్ లెవెల్లో టికెట్ ఇవ్వడం లేదంటే టిమ్ మిషన్ల ద్వారా అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ టిమ్ మిషన్ల ద్వారానే ఈ టికెట్లు ఇస్తూ ప్రయాణికులను అయితే తమ గమ్య స్థానాలకు చేర్చడానికి ఆర్టీసీ సిద్ధపడిందని చెప్పుకోవాలి. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని తాజా పరిస్థితి. విడిజల్ని సాయితో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్ రాజు.